మనిషి విలువ, మనిషి విలువ వాళ్ళ సంపాదన చదువును బట్టి కూడా ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏ మాట చివరదు ఏ చూపు చివరదు అంటున్నారు. అందుకని దయచేసి అందరూ కూడా ఎవరిని ఎవరు నొప్పించుకోకండి. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియటం లేదు. ఎవరిని నొప్పించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇక్కడ నాకు వండుకొని ఇలా చెప్పాలని ఎలా తెలుస్తుంది అని మీకు చెప్పాను. నేను వింటున్నాను, జరుగుతున్నవి మనందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ఈ రోగాలు కానీ, రోగాల వల్ల ఏం జరుగుతుందని అందరికీ తెలుసు. తెలిసి కూడా పాప భీతి లేదు. అందుకని నాకు అనిపించి చెప్తున్నా, ఎవరిని ఏది నొప్పించకండి. ఒక డబ్బు మాత్రమే విలువ అనుకుంటున్నారు, కాదు. దానికి కూడా ఒక చిన్న కథ, విలువ విలువ గురించి. రాజు సైన్యం సైన్యంతో విహారానికి వెళ్ళి వేటకు వెళ్ళి వస్తున్నాడు. ఏదో వస్తున్నప్పుడు మామూలే రాజు మంత్రి ఒక భటుడు మాత్రం కొంచెం ముందుకు వచ్చేశారు. వాళ్ళ తిండి గిండి ఉన్న సేనలంతా వెనకబడిపోయారు. అప్పుడు ఈయనకు దాహం వేసింది రాజుకి. పిలిచి చెప్తాడు భటుడితో, నాకు దాహంగా ఉంది, నీళ్ళెట్లా అని అట్లా వెతుకుతుంటే అక్కడ మామూలు చిన్న ఒక కుటీరం కనపడింది. ఈ భటుడు వెళ్ళాడు. సిపాయి వెళితే అక్కడ ఒక సాధు కూర్చున్నాడు. కళ్ళు లేవు అతనికి, కళ్ళు లేవు. అది తెలుసుకొని ఈయన, ఏ గుడ్డి, ఏ ముసలైనా, ఇక్కడ నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతుందా, దాహం వేస్తుంది మా రాజుగారికి అన్నాడు. ఆయన సమాధానం చెప్పల. మళ్ళీ అదే అన్నాడు, మళ్ళీ సమాధానం చెప్పల. తిరిగి వెళ్ళిపోయి మంత్రితో చెప్పాడు. ఇట్లా రెండుసార్లు అడిగినా కూడా చెవుడేమో సమాధానం చెప్పలేదన్నాడు. అప్పుడు మంత్రి ఏం చేశాడంటే, నేను వెళ్ళి అడుగుతాను అన్నాడు. అతను వెళ్ళి, ఓయ్ సాధు, నీళ్ళు ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయా అన్నాడు. ఆయనకు కూడా సమాధానం చెప్పల. ఏంటి అడుగుతుంటే నీకు వినిపించుకోలేదా, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పచ్చు కదా అన్నాడు. చెప్పలేదు సమాధానం. తిరిగి వెళ్ళిపోయి రాజుతో చెప్పాడు. రాజుగారు ఏం చేశారు, నేను వెళ్ళి అడుగుతాను అన్నాడు. వెళ్ళాడు. అయ్యా మహానుభావ, మీరు చాలా తపస్విలాగున్నారు, ఋషి ముంగుల్లాగున్నారు, నాకు చాలా దాహం వేస్తుంది, ఇక్కడ ఎక్కడైనా కాస్త నీళ్లు దొరుకుతాయా అన్నాడు. వెంటనే ఆ సాధు, మహారాజా ఇక్కడే ఉంది నీళ్లు అని ఆ నీళ్లున్న చోటు చూపించాడు. అప్పుడు రాజు అడిగాడు, మీకు కళ్ళు కనపడవు కదా, నేను మహారాజా అని ఎలా తెలుసు అన్నాడు. అందుకే అన్నాడు, మాటను బట్టే తలకాయి అని, తలకాయను బట్టి మాటలని ఏదో తిరకాసుగా చెప్తారు. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టే నీ సంస్కారం నాకు తెలిసిపోయింది, అందువల్ల నేను సమాధానం చెప్పాను మహారాజు అని తెలుసుకోని అన్నాడు. ఇప్పుడు అర్థమైందా, గుడ్డి
మగవాడు గాని చెవుడు గాని మన మాటల్ని ప్రవర్తన బట్టి ఉంటుంది. మనం మాట్లాడి అందుకని నొప్పించకండి. మనకు మనకి ఏదో కావాలి, ఎవరికి ఏదో కావాలి అనుకొని ఎదుటి వాళ్ళ దగ్గర అది కావాలి అని అనుకొని నొప్పించకండి. అలాగే డబ్బును బట్టి ఎవరికి విలువ రాదు. ఆ డబ్బు సంపాదన బట్టి, ఆ డబ్బు ఎలా వచ్చిందో దాన్ని బట్టే విలువ ఉంటుంది, దాన్ని బట్టే దానికి అర్హత కూడా ఉంటుంది. అందుకని డబ్బు ఉన్న వాళ్ళైతే, ప్రతి వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏ విలువ లేదు. తిట్టేవాళ్ళు తిట్టున్నారు, సపించేవాడు సపిస్తున్నారు. ఎందుకు సపించబడుతున్నారు, ఎందుకు తిట్టబడుతున్నారు? అదే భగవంతుడికి ఇచ్చే ధర్మం. అక్కడ చూపిస్తున్నాడు మనకు నిదర్శనం. వాళ్ళకు డబ్బు ఉంది కదా అని వెళ్ళి భయపడిపోయి ఊరుకోలే. వెళ్ళే చాపాలు వెళుతూనే ఉన్నాయి, వెళ్ళే తిట్లు వెళుతూనే ఉన్నాయి. కానీ ఒక సాధు సపరేట్గా కూర్చున్నా కూడా, ఒక పక్క కూర్చున్నా కూడా, ఆ ప్రేమతత్వం, ఆ మర్యాద, ఆ విలువ, ఆ సాధువుకి ఇవ్వాల్సిన విలువ, అక్కడ డబ్బు లేదు, ఆ విలువ ఇక్కడ దాహానికి నీళ్లున్న చోటు చూపించబడింది, చోటు చూపించబడింది. అందుకని ప్రేమతత్వం తెలియటంలా తెలియటంలా భయం వేస్తా ఉంది. గంట గంటకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ ఏం జరుగుతోందో తెలియటంలా మందులు కానీ ఇంజక్షన్లు కానీ అవ్వని ఇవ్వని భయపడిపోయి ఎగబడిపోయి దొరికే వాళ్ళు కూడా దొరకనివ్వకుండా స్వార్థంతో అల్లాడిపోతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, ఏదేదో ఇస్తున్నారు. ఆ డబ్బు ఆశ చూపించేది ఎవరు? ఆశ చూపించి బీదవాళ్లకు దొరకకుండా కడుపు కొట్టేది ఎవరు? వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నది ఎవరు అనే దానికి కూడా ప్రేమతత్వం ఉంటుంది. దీనికి నేను ఏం చెప్పగలను మీరు అర్థం చేసుకోండి. అందుకని దయచేసి చెప్తున్నా, మనం కూడా అర్థం చేసుకొని కొంచెం కొంచెం జాగ్రత్తగా వీలైనంత వరకు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి, పక్క వాళ్ళని కాపాడేట్టు చెయ్యాలి. ఎక్కడ ఏం వస్తుందో తెలియటంలా, ఏం జరుగుతుందో తెలియటంలా, వ్యాక్సిన్ అన్నారు అదన్నారు ఇదన్నారు, ఏం గందరగోళం జరుగుతుందో తెలియటంలా. కానీ మనం దాన్ని భరించక తప్పదు, దాని గురించి మాట్లాడలేము, మాట్లాడకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం టైం ఇది. అందుకని ఎవరిని ఎవరు కనీసం మీరు సహాయం చేయకపోయినా, కనీస సహాయం చేయకపోయినా నొప్పించకండి. ఎందుకంటే ఒక గంట తర్వాత వాళ్ళకి ఏమవుతుందో మనకు తెలియదు, అది ఒక ప్రేమతత్వం. తర్వాత నొప్పించడంలో చిన్న చిన్న క్రిటిసైజ్ చేస్తున్నారు. మేమంతా సినిమా వాళ్ళం, సినిమా కళాకారులు. మీకు ఎంటర్టైన్మెంట్ కానీ లైఫ్లో మంచి చెడు కానీ మా సినిమాలు చూసి మీరు పెరిగామంటున్నారు. ఎన్నో సినిమాలు చూస్తూ వస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆ మార్పులు కూడా మీరు చూస్తున్నారు. అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మధ్యలో సినిమాలకి తేడా చూస్తున్నారు. తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జనరేషన్ నుంచి వచ్చింది. అప్పుడు ఏముంది? అన్న చెల్లెలు, భార్య భర్త ప్రేమలు, వాళ్ళ పాటలు చూపించారు. తర్వాత ఏమైంది? కౌబాయ్ అని వచ్చింది. తర్వాత ఏంటో ఫైటింగ్ అని వచ్చింది. తర్వాత లవ్స్ వచ్చాయి. ఇట్లా మారుతూ రావటానికి కారణం వాళ్ళు ఏది చూస్తున్నారు, ఇది తీస్తున్నారు, ఇది చూస్తున్నారు. మొత్తానికి అభిమానులు మెయిన్. ఇది ఎందుకు చెప్పడానికి వచ్చానంటే అభిమానులు ఎవరికుండే అభిమానులు వాళ్ళు అభిమానంగా పెట్టుకోండి. మళ్ళీ తిప్పి తిప్పి చెప్తాను అనుకోండి, నేను ఇంత సినిమాలు అలాగా చెప్తున్నా. అభిమానం పెట్టుకోండి, కానీ ఇంకొక ఆర్టిస్టుని నొప్పించకండి. అదే ఒక మీకు మీకు ఇష్టం లేని హీరో సినిమాలో మిగతా ఇష్టమైన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు కదా, మీరు వెళ్ళి చూస్తారు కదా. ఒక ఒక ఆర్టిస్ట్ని, ఒక సీనియర్ నటుల్ని మిమిక్రీ రూపంలో అసహ్యం చేయటం మనకు ధర్మమా? అది కరెక్టా? వాళ్ళు మన చుట్టాలు కాదు, వీళ్ళు మన బంధువులు కాదు, వాళ్ళు విరోధులు కాదు, మిమ్మల్ని ఆనందింపజేస్తున్నారు. సినిమా అనేది ఒక గొప్ప మీడియా. నేను ఈరోజు చూచా, పేరు వద్దు. అంతా ఒకరికి ఒకరు నచ్చకపోతే మీ పర్సనల్ విషయం కాదు కదా, అది కుటుంబ విషయం కాదు, అది సినిమా. చూసి ఆనందించే సినిమాలో ఉన్న ఆర్టిస్టుది మనం మిమిక్రీ చేసిన దాని వల్ల మాత్రం మీరు వాళ్ళకు దగ్గర అయిపోరు, వాళ్ళకి దగ్గర అయిపోరు. మీరు అసహ్యం చేసుకుని, అందుకే ఈ రాజు కథ చెప్పింది మన సంస్కారం, మన తాటు సినిమా చూసాం నచ్చింది, అభిమానించండి. వాళ్ళల్లో ఒకరికొకరు తిట్టుకునేది ఏ స్థాయి వాళ్ళు? సిపాయి స్థాయి వాళ్ళు. బాగా అర్థం చేసుకోండి, తక్కువ స్థాయి వాళ్ళు.
అదే మంచి స్థాయిలో ఉంటారు చూస్తారు బాగుందంటే బాగుందంటే లేకపోతే లేదంటారు గుడ్ ఆర్టిస్ట్ వీళ్ళు బాగా చేస్తారు అంతే ఉంటుంది వాళ్ళ స్థాయి భాష అర్థం చేసుకోండి అదే మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు మాకు బాగా నచ్చుతారండి వీళ్ళు నచ్చరండి అంటారు నచ్చడం నచ్చకపోవటానికి ఇక్కడ ఏమీ లేదండి అందరూ సినిమా చూస్తున్నాం మూడు గంటల్లో వాళ్ళ పర్సనల్ జీవితాలు మనకి ఏం తెలుసు దాని గురించి ఓ రాసేస్తుంటే మీరు ఇంట్రెస్ట్గా చదువుతున్నారు అంటే వాళ్ళ గురించి చూసి ఆనందిస్తున్నారు మాకు ఈ ఫలాన్ ఫలాన్ ఆర్టిస్ట్ ఇష్టమని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళ గురించి చెడు చెప్తే మాత్రం మీరు సంతోషంగా దాన్ని రీతికి చేసుకుంటారు ఎట్లది ఎట్లది కరెక్ట్ అందుకని అందరినీ ఒకలాగా చూడండి ఈరోజు అది చూశాను కాబట్టి చెప్పాలి అనుకున్నా అందరూ మన అతిథులు అందరికీ ఫ్యామిలీ ఉంది అందరికీ మంచి తెలుంది ఎప్పుడు చూడు ఎదుట వాళ్ళు చెప్తారు మీ పర్సనల్ ఎందుకు చెప్పరు మీ పర్సనల్ లోపల ఉండేది బయటికి ఎందుకు తెలియకుండా ఉంటున్నారు అందరికీ ఉంటాయి కదా అందరికీ ఉంటాయి అందరూ మన ఫ్యామిలీ అందరూ ఒకటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఒక స్క్రీన్కి బయట ఉన్నా కూడా మనం కలుస్తున్నాం మాట్లాడుతున్నాం పరిచయాలు ఉన్నాయి అభిమానాలు ఉన్నాయి దాన్నే కొనసాగించండి రాజుగారిలాగా మనమేం చేస్తున్నాం అట సిపాయిలాగా లేదు ఇట మంత్రిలాగా లేదు అలా వద్దు మనకి అప్పుడు ఏం చేయాలి మనకు సరిపోలేదా ఒక మాటకి పది మాటలు వాదించకుండా సైలెంట్గా తొలగిపోదాం అందుకే డబ్బు గురించి కూడా చెప్పా డబ్బు గురించి కూడా ఎందుకు చెప్పా విలువ మనం ఏదో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంట దేంట్లో పెద్దవాళ్ళు వయసులోనా సంస్కారంలోనా డబ్బులోనా ఈ మూడుట్లో ఏది పెద్దవాళ్ళు ఏది పెద్దవాళ్ళు అని చెప్పగలుగుతాం ప్రేమతత్వం ఉన్నవాళ్ళు ప్రేమతత్వం ఆదరించే గుణం దయాగుణం ఇవన్నీనే షావుకారితనం ఎన్ని కోట్లున్నా ఎంత పేదరికమైన గుణమున్న వాళ్ళు ఎలా షావుకారులు అవుతారు అది మనం చూస్తున్నాం అందుకని ఒకరినొకరిని ప్రేమించుకుందాం చాలా భయంగా ఉంది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చూడండి ఇలా ఉంది అని ఎప్పుడు చూపిస్తాం అందుకని ప్రేమతత్వాన్ని పిలిపించుకుందాం విరోధాలు వద్దు బాధలు వద్దు ఎలా నాకు కూడా అనిపిస్తుంది కూర్చొని ఒంటరిగా కూర్చొని ఉంటాను కదా హాయిగా అనిపిస్తుంది ఎంత బాగుంది ఎలా ఉంది ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తున్నప్పుడు మీతో చెప్పాలి ఈ రోజు జరిగేదే కదా రోజు చెప్పుకుంటుంటాం ఏదన్నా ఒకవేళ మనకున్నా కూడా ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోండి ప్రేమగా ఉండండి అని చెప్తున్నానంటే ఇంకా వేరే దారి లేదు మనకి వింటున్నాం అందుకని ఏదో అలా కూర్చొని చెప్పుకుంటున్నాం ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చి కూర్చుంటా అంతే